కోదాడ పట్టణంలోని కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కళాశాలలో జరుగుతున్న అవకతవకలు అక్రమాలను కప్పిపుచ్చుకుంటూ తప్పుడు పత్రాలతో కళాశాలను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో వారి భవిష్యత్తుతో చెలగాట మాడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ టిఎస్జేఎస్సి చైర్మన్ బట్టు శ్రీహరి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చైర్మన్ కానటువంటి వ్యక్తి చైర్మన్ గా వ్యవహరిస్తూ అక్రమంగా తప్పుడు పత్రాలతో ఏఐసిటిఈ జేఎన్టీయు తనకున్న ఆర్థిక బలం రాజకీయ అన్నదండలతో అధికారులను మేనేజ్ చేసుకుంటూ అక్రమంగా కళాశాల నడిపిస్తున్న చైర్మన్ నీలా సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా తాము అందరూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా కళాశాలపై చర్యలు తీసుకోవటం లేదన్నారు. అక్రమ సంపాదనతో అధికారులను మేనేజ్ చేసుకుంటూ కళాశాలను నడిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. 2021-22 విద్యా సంవత్సరంలో 30% అడ్మిషన్లకు మించి 50% తీసుకుని 25 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటంతో విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోవడం జరిగిందన్నారు. 30% అడ్మిషన్లను మించి 50% అడ్మిషన్లు తీసుకొని ఒక 25 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి చరిత్ర ఈ కళాశాల ప్రస్తుత చైర్మన్ నీల సత్యనారాయణ గారిని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ ఏదైతే 25 మంది విద్యార్థులు అధిక అడ్మిషన్లు తీసుకున్నటువంటి విద్యార్థులను వేరే కళాశాలకు తరలిస్తే ఆ కళాశాలలో సంబంధించినటువంటి కోర్సు లేకపోవటము, ఆ విద్యార్థులను మళ్ళీ ఇదే కళాశాలలో ఒక సంవత్సరం వాళ్ళు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయి ఈ సంవత్సరం వాళ్ళు పరీక్షలు రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈయనకున్నటువంటి ఆర్థిక బలంతోనే ఈయన అక్కడ అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ కోదాడలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టేటటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలి. అదేవిధంగా 2008 సంవత్సరంలో ఈయన చైర్మన్గా మరియు ఇతర సభ్యులచే మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఎంబీఏ ఎంసీఏ కోర్సులను ఏఐసిటిఈ నుంచి అనుమతి పొందడం జరిగింది.